అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ వేళ ఎవరైతే పేదలు దశాబ్ద కాలం నుండి గృహ నిర్మాణం పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి. ఈ రోజు ప్రభుత్వం పేదలకు ఇళ్లకు సంబంధించిన వన్ టైం సెటిల్మెంట్ పేరుతో రెగ్యులరైజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని సరికొత్త జగన్ నాటకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెర తీయడం జరిగింది. దశాబ్ద కాలం నాటి నుండి ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఇళ్ల పథకాలకు రెగ్యులరైజ్ చేసి దీని ద్వారా 4800 కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసం ఈ జగన్ నాటకానికి తెర తీయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఉచితంగా చేస్తామని వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేయాలని ఊహారచన చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, రాజమహేంద్రవరం పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి వెంకటరామరెడ్డి, మండల పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాబురావు, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్న బాబు, మాజీ ఎంపీటీసీ సూర్యప్రకాశ్, చిన్నబాబు మండల నాయకులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ చేసేస్తామని ప్రకటన చేయడం జరిగింది. మరి ఇవాళ 10,000 రూపాయలు కడితే ఓటీఎస్ చేసి రెగ్యులరైజ్ చేసేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇస్తామని అంటున్నారు. 1983 నుంచి 2013 వరకు ఆగస్టు 15 వరకు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 41 లక్షల ఇళ్ళు నిర్మాణం జరిగాయి. పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల రూపాయలు ఇళ్ళు ఉన్నాయి. వీటికి సంబంధించి ఓటీఎస్ కార్యక్రమం మేము చేపడతామని ఇవాళ ప్రకటించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000, మున్సిపాలిటీల్లో అయితే 15,000, కార్పొరేషన్లో అయితే 20,000 చెల్లించి అసలు వడ్డీ కలిపి మొత్తంగా మేము మాఫీ చేస్తామని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరుగుతూ ఉంది. దీన్ని డిసెంబర్ 15 చెల్లించండి, డిసెంబర్ 21 మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇవాళ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయిస్తామని కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. మరి అసలు దశాబ్దాల కాలంగా పేదలు ఈ ఇళ్లలో నివాసం ఉండడం జరుగుతూ ఉంది. నివాసం ఉన్నప్పుడు అనేక ప్రభుత్వాలు మారినవి. ఏ ప్రభుత్వం కూడా మీరు బకాయిలు ఉన్నారు, మీ బకాయిలు రాబట్టడానికి మేము ఈ కార్యక్రమం చేస్తామని అన్న పాపాన్ని పోలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఇది పేదల ఇళ్లకు సంబంధించి అసలు అయితే 9,320 కోట్లు, వడ్డీ 5,289 కోట్లు, మొత్తం కలిసి 14,609 కోట్లు చెల్లించాల్సి ఉండగా మేము 4,800 కోట్లు మాత్రమే తీసుకుని వన్ టైం సెటిల్మెంట్ చేస్తా ఉన్నాము అన్నారు. మరి గత ప్రభుత్వాలకు లేని ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే, ఈ ప్రభుత్వం పూర్తిగా అప్పులు ఊబిలో కూరుకుపోయి ఇవాళ ఏ విధమైన పరిస్థితికి వచ్చింది అంటే, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషను రెండు సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన బ్యాంకింగ్ రంగ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ సంస్థ, ఆ సంస్థలు మా వడ్డీలు అదేవిధంగా మాకు రీపేమెంట్స్ కట్టండి అని ఒత్తిడి చేస్తే మరలా ఒక సరికొత్త నాటకానికి తెరదీసి ఎస్బీఐ దగ్గర నుంచి ఒక రుణం తీసుకొని వాళ్ళకి కట్టే పరిస్థితి, అప్పు ఇచ్చిన వాళ్ళు కట్టమని ఒత్తిడి చేస్తే ఇంకో చోట అప్పు చేసి మళ్ళీ వాళ్ళకి అప్పు తీర్చడం కానీ లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ కట్టే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం ఉంది.